రావాలే బబ్బు రావాలే, మంచి తరుణం మించిన దొరకదు. ఆఫర్ బాబు ఆఫర్, సుబ్బనా రావాలే, దేవేందర్ సార్ రావాలే, ఉమా మేడం వచ్చి వనుకోండి, రమేష్ వచ్చేసి, యాకూబ్ జగదీష్ భాయ్ రావాలే రావాలే రావాలే, ఆఫర్ క్లోజెస్ సూన్. అబ్బా ఆఫరా? ఏం ఆఫర్? అరే ఎన్నో సామాన్లు సేల్కు పెట్టిన, పాడి నోళ్ళు పాడుకున్నంత కొనుక్కోవచ్చు. అవునా? అయితే నేను కూడా వాడనా? ఎవరైనా వాడుకోవచ్చు, కానీ మాఘమాసం ఎప్పుడు వస్తుందో. నేను అన్నది వేలం పాట, నీ కీచుకొని కీచుకొని తీసుకొని పాట పాడితే కాదు. ఇంతకు నువ్వు అమ్మేది ఏం సామాన్లు? ఏం సామాన్ అమ్ముతున్నానో కూడా తెలియకుండానే కొంటాను అంటున్నావు. సూపర్ నువ్వు, అసలు ఆఫర్ అంటే చాలు, ఆక్సిజన్ పైప్ కూడా విక్కొని మరి ఊరికొస్తావు కదా నువ్వు. కొనాలా వద్దా సామాన్లు? ఏ కొనాలే కొనాలే, కానీ ఇగో ఈ పూల కుండి 10 రూపాయలు, చెట్టేమో 10,000 రూపాయలు, ఇంకా లోపల మస్తు సామాన్ అయితే చూపెడతా. ఇగో ఈ కంప్యూటర్ ఏమో 500, కీబోర్డ్ ఏమో 5,000 రూపాయలు, ఇంకా మస్తున్నాయి సామాన్లు. కుండికి 10 ఏంది, చెట్టుకు 10,000 ఏంది, కంప్యూటర్ ఏమో చీప్ గా 500 ఏంది, మళ్ళా కీబోర్డ్ కి 5,000 ఏంది అసలు? అంటే ఇప్పుడు కుండి కొన్నారనుకో, కుండి కొన్న వాళ్ళు చెట్టు లేకుండా ఏం చేసుకుంటారు? అందుకే కుండికి తక్కువ రేటు పెట్టి చెట్టుకి ఎక్కువ రేటు పెట్టిన. ఇప్పుడు కంప్యూటర్ కొన్నారనుకో, కీబోర్డ్ లేకుండా వాళ్ళు ఎట్లా వాడతారు? అందుకే కీబోర్డ్ కి ఎక్కువ రేటు పెట్టిన. ఎట్లున్నది ఐడియా? నీ తలకాయ్, అవి కావాలంటే సపరేట్ గా కొనుక్కోలేరా వాళ్ళు? కరెక్టే కదా, సరే రేట్ మారుస్తలే, కానీ ఇగో ఇగో దా 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 ఈ కుర్చీలు, ఈ ల్యాండ్ లైన్ ఫోను, ఇగో వెనకాల ఈ స్పీకర్ బాక్సు, ఈ సిస్టమ్లు, టీవీ అన్ని అమ్మకానికి ఉన్నాయి. ఎవరికి కావాలన్నా చెప్పు, వేలం మాడుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మన గరం గరం సామాన్లు ఉన్నట్టున్నాయి. అసలు అవే కదా మొత్తం నేను అమ్మకానికి పెట్టింది మరి. అవ్వా నీ ఎంకమ్మ, నీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోను, ఫేస్బుక్ బ్లాక్ అయిపోను, నిన్ను ఆర్టిస్ట్ గా చేర్చుకున్నది ఆఫీస్ లో సామాన్లు అమ్ముకుంటావనా? అబ్బా మాస్కు సారు, మాస్కుల డబ్బాల కాంచి అమ్ముకోగలేంది, నేను గరం గరం లో సామాన్లు అమ్ముతూనే తప్పొచ్చిందా? మస్క్ అంటే ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్? అవును. ఆయన ఏమమ్మిండు? ఏం అమ్మిండా, శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఉన్న కుర్చీలు, బల్లాల కాంచి మొదలు పెడితే మొత్తం 631 ఎక్స్ట్రా సామాన్లను హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్ అనే సంస్థలతో కలిసి అమ్మకానికి పెట్టిండు. ఏం తెలుసు నీకు? అవునా? అట్లని తక్కువ రేటు వాళ్ళకలే మళ్ళా ఒక్కొక్కటి ఉత్త 4 అడుగులున్న ట్విట్టర్ పిట్ట లోగోనే 81 లక్షల రూపాయల చిల్లర వాళ్ళకిందట, 10 అడుగులుండే నియాన్ ట్విట్టర్ పిట్ట లోగోనేమో 35 లక్షల రూపాయల చిల్లర వాళ్ళకిందట. ఇవేంది, ఇంకా ఎడ్డి రేట్ సింబల్ ఉన్న షెట్లు పెట్టి అదొక $15,000 వాళ్ళకిందట. ఈయన మాస్కులు పెట్టుకునే డబ్బాలు ఇంకా చిన్న చిన్న సామాన్లు కలిపి అవొక $4,000 వాళ్ళకినాయట. అంటే ఊడిగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి వేలంల లెక్కి. అసలు ఎందుకు అమ్మిండైనవన్నీ? చెప్పినా కదా ఎక్స్ట్రాగా వాడున్నాయని, కాకుంటే ఇంటర్నెట్ లోనే వేరే నడుస్తున్నాయి. ఏమని అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆఫీస్ కి అసలు ఆయన కిరాయి కడతలేడని, అందుకనే ఆ ఓనర్ ఎలాన్ మస్క్ మీద కేసు పెట్టినని, ఇదే కాకుండా ట్విట్టర్ కున్న ఒక 500 మంది అడ్వర్టైజర్లు తప్పుకున్నారని, ఇజ్జయంగా 40% ఆదాయం తగ్గిపోయిందని, అందుకే ఖర్చు తగ్గించుకునేది అందుకే ఎలాన్ మస్క్ ఈ సామాన్లు అన్ని అమ్ముతున్నాడని ఇట్లా చాలా చక్కర్లు కొడుతున్నాయి. అదంతా సరే గాని కొంచెమన్నా బుద్ధున్నదా నీకు? అసలు ఏమైంది, ఆయన అమ్మింది ఆయన సామాన్లు, నీ లెక్క అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పని చేసే ఆఫీస్ సొమ్ము కాదు. అంటే అది అయినా ఆయన అమ్మింది ఎక్స్ట్రా సామాన్లు, అక్కడే ఉన్నాయని ఎక్స్ట్రా. కరెక్టే కదా, అన్నట్టు గరం గరం లో ఎక్స్ట్రా ఏమున్నాయి అంటావు? ఇంకెవరు, నువ్వే. మరి లేకుంటే ఆయన ఎవరో చేసిండ్రని ఈయన గారు ఆఫీస్ సామాన్లు వేలం పెడుతున్నాడట. ఈ ముచ్చట డేవిడ్ సార్ కు తెలిసిందంటే నీకుంటది దబిడ దిబిడే దబిడ దిబిడే. ఏ చీ, నేను నిజంగా సేల్కు పెట్టిన అనుకుంటున్నా, ఇవన్నీ తూ చుట్టగా స్కిట్ కోసం చేసిన కంతే, నాకేం సంబంధం లేదు తల్లో నేను పోతున్నట.